మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు బీజేపీ నాయకులు మాజీ ఎంపీ వివేక్. ప్రాణహిత వరదతో ముంపునకు గురైన పంటలను పరిశీలించారు. కమిషన్లు దండుకోవడానికి ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతున్నారని ఆరోపించారు. సింగరణి సంస్థ కేవలం ఉత్పత్తిపై శ్రద్ధ చూపుతుందే తప్ప కార్మికుల రక్షణ పట్టించుకోవడం లేదన్నారు వివేక్. మంచిర్యాలలో మెడికల్ కాలేజ్తో పాటు కార్పొరేట్ హాస్పిటల్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కమిషన్లు దండుకోవడానికి ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతున్నారని ఆరోపించారు బీజేపీ నేత మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలం అన్నారంలో పర్యటించారు. ప్రాణహిత వరదతో మునిగిన పంటలను పరిశీలించారు. వరదలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు 30,000 ఇవ్వాలన్నారు వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ పారిశుద్ధ్య సిబ్బందికి బీజేపీ ఆధ్వర్యంలో పీపీఈ కిట్లను పంపిణీ చేశారు వివేక్ వెంకటస్వామి. సింగరేణి సంస్థ కేవలం ఉత్పత్తిపై శ్రద్ధ చూపుతుందే తప్ప కార్మికుల రక్షణ పట్టించుకోవట్లేదన్నారు. ఆర్కేపీ సింగరేణి ఏరియా హాస్పిటల్లో సరైన వసతులు, డాక్టర్లు లేకపోవడం వల్లే కార్మికుడు రత్నం లింగయ్య చనిపోయారని అన్నారు. సింగరేణి కార్మికులకు రావాల్సిన లాభాల వాటాను వెంటనే చెల్లించాలన్నారు. ఈ ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ అవసరము, ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అవసరము. 58,000 మంది సింగరేణి కార్మికులు ఉన్నారు. ఆ ప్రాంతంలో ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్ లేకుంటే ఎట్లా? ఏదైతే సేఫ్టీ మీటింగ్స్ పెట్టాలో, ఆర్కే 5లో ఎవ్రీ 6 మంత్స్ సేఫ్టీ మీటింగ్ పెట్టాలి. కానీ 3 సంవత్సరాల నుంచి ఒక సేఫ్టీ మీటింగ్ కూడా పెట్టలేదు. ఈయన సింగరేణి కార్మికులకు అన్యాయం చేస్తున్నాడు. వీళ్ళందరికీ 50% జీతాలు కట్ చేయడం జరిగింది. మేము అప్పుడే డిమాండ్ చేశాము, ఇంత మంచి ప్రాఫిటబిలిటీ ఇచ్చిన కార్మికులకు మీరు ఎందుకు 100% శాలరీస్ పే చేయట్లేదు? వీళ్ళు ప్రొడక్టివిటీ ఇచ్చినారు మీకు, మీరు దీంట్లో ఇంట్రెస్ట్తో పాటు ఇమీడియట్లీ ఇది ఈ జీతాలు 100% మీరు కార్మికులకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇమీడియట్లీ ఎవరైతే ఎంప్లాయీస్ 2 సంవత్సరాల ముందు అప్లికేషన్ పెట్టుకున్నారో అన్ఫిట్లో, వాళ్ళందరినీ కూడా భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని కాకతీయ నగర్లో ఇటీవల చనిపోయిన మాజీ మంత్రి మాతంగి నర్సయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ. మందమరిలోని శ్రీరాంపూర్ ఆర్కే 5B గని ప్రమాదంలో చనిపోయిన రత్నం లింగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు వివేక్ వెంకటస్వామితో. బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య, జిల్లా బీజేపీ అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ పాల్గొన్నారు.